అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. సాధారణంగా ఏదైనా పని ప్రారంభించేటప్పుడు, కొత్త పని చేస్తున్నప్పుడు వినాయకుడికి ప్రార్థించి దండం పెట్టుకుని మొదలు పెట్టాలని అంటాం కదా. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలోకి ఒక గ్రాండ్ ఎంట్రీ, ఒక కొత్త కెరియర్ని స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇవాళ ఒక పర్సన్ వినాయకుడికి దండం పెట్టుకుని స్టార్ట్ చేయబోతున్నారు అన్నమాట. సో ఈ వినాయక చవితి సందర్భంగా మనందరినీ, తెలుగు ప్రేక్షకులందరినీ పెద్ద కాపు చిత్రంతో పలకరించబోతున్నటువంటి హీరో విరాట్ కర్ణ ఇవాళ మనతో పాటు ఉన్నారు. హాయ్ విరాట్. అండ్ తనతో పాటు ఆబ్వియస్గా స్క్రీన్ పైన మనల్ని చాలా సరికొత్తగా పలకరించబోతున్నటువంటి ప్రగతి శ్రీవాత్సవ్ కూడా ఉన్నారు. హాయ్ ప్రగతి. ఇద్దరికీ హ్యాపీ వినాయక చవితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చవితి అండి. మీకు కూడా చూసే వాళ్ళందరూ కూడా హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ సో మచ్. సో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రమోషన్స్ చేసే అవకాశం కూడా ఒక అదృష్టమే. అవునండి కదా. సో మీ ఫస్ట్ సినిమాకే అలాంటి ఒక అవకాశం దొరికేసింది. సో ఏంటి, ప్రమోషన్స్ అయితే ఒక రేంజ్లో జరుగుతున్నాయి, ఆల్రెడీ పెద్ద కాపుకి ఒక మంచి బజ్ వచ్చింది, ఒక అటెన్షన్ వచ్చింది, అందరి అటెన్షన్, September 29th ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసే రేంజ్లో వచ్చింది. నేను కూడా వెయిట్ చేస్తున్నా. సో ఎలా అనిపిస్తుంది వైబ్ అంతా? చాలా బాగుందండి, కొత్తగా ఉందంతా. అంటే ఫస్ట్ టైం కాబట్టి కొత్తగా ఉంటుంది. యా ఐ మీన్ కొంచెం యా కదా, ఆల్రెడీ సక్సెస్ ఫీల్ వస్తుందా? నర్వస్నెస్? అలా నర్వస్నెస్ ఎక్కువ ఉందండి. రిలీజ్ అయ్యాక ఫీల్ వస్తుంది, బట్ ఇప్పుడైతే నర్వస్నెస్ ఎక్కువ ఉంది. ప్రగతికి అలవాటు అయిపోయింది. డిడ్ యు గెట్ యూస్డ్ టు దిస్ ప్రమోషన్ అండ్ రిలీజ్ నర్వస్నెస్ అండ్ ఆల్? No, I was never nervous. Now. You were never, even for your first film? No. It's not nervous. Amma illa. Nice. Okay, you're doing three films. ఇందుకి ప్రమోషన్స్ ఎలా అనిపిస్తున్నాయి? మీరు ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూస్, చాలా ఈవెంట్స్ చూస్తుంటారు మామూలుగా ఒక ఆడియన్స్గా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ చెప్పడం కూడా వినుంటారు. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి. అంటే ఐ మీన్ నేను కూడా ఇదివరకు ఐ మీన్ ఈ సినిమాలో ఇంటర్వ్యూలు చూసి లోపల ఇంటర్వ్యూస్ అవుతున్నాయి అదే అనుకుంటుంది. బట్ ఫస్ట్ టైం నేను కూడా ఏంటంటే ఇంటర్వ్యూస్కి వచ్చి చేస్తుంటే షూటింగ్ కంటే ఎక్కువ ఈ ప్రమోషన్స్ మీదనే కాన్సన్ట్రేషన్ అండ్ ఇదే చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ 1-2 months అసలు దీని మీదనే ఉండి చేయాల్సి వస్తుంది. యా సో మన సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి వినాయక చవితి మెమరీ ఏదన్నా ఇద్దరు నుంచి మాకు కావాలి. వినాయక చవితి అనగానే, వినాయక చవితి అనగానే ఎవ్రీ ఇయర్ పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకొని ఇంట్లో మంచిగా మట్టిగానే, ఈ మధ్య గట్టిగా మట్టిగానే ఎక్కువ చేస్తున్నారు. సో అది గ్రీన్ గణేష్. సో ఇంకా అలా దేవుడు దండం పెట్టుకొని మెయిన్ నాకు ఫేవరెట్, ఎందుకంటే ఉండాల పాయసం నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా. సో దానికోసం వెయిట్ చేస్తుంటాను. అంతేనా, బుక్స్ కి బొట్లు పెట్టేసో 3 రోజులు చదువుకోకుండా ఉండొచ్చానా? ఇంకా 9 డేస్ స్కూల్ కు పోవద్దని ఫిక్స్ అయిపోతాం ముందే. అది మెయిన్. ఫుడ్ బుక్స్ పక్కన మంచి ఫుడ్ కూడా అక్కడే దేవుడి దగ్గరే ఉంటుంది. 3 గంటల ఫుడ్ దొరుకుతుంది మంచిగా, అక్కడే పడుకుంటాం, ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అండ్ ప్రగతి, ఫర్ యూ ఐ థింక్ ఇస్ ద ప్రసాద్. ఎస్, అందుకే వాళ్ళన్ని హెల్తీగా ఫ్రూట్స్ పెట్టాం మేము. ఐ థింక్ లడ్డు. ఎస్, ఇట్స్ వెరీ నైస్. స్పైసమ్ ఇస్ గుడ్. పఢాయి భీ నీ కన్నా పడతా హై, కీప్ ద బుక్స్ హియర్. ఓకే, అందరూ ఒకటే బాబుతో. యా సో పెద్ద కాపు ఒక పెద్ద సినిమాగా మా ముందుకు వస్తుంది. యాక్చువల్లీ పెద్ద కాపు గురించి ఒక న్యూస్ కానీ ఒక టీజర్ కానీ మెయిన్గా వచ్చిన తర్వాత అందరినీ సర్ప్రైజ్ చేసిందని చెప్పాలి. ఆ సర్ప్రైజ్ చేయడం వెనుక చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా శ్రీకాంత్ అడ్డాల గారి సరికొత్త రూపం చూస్తున్నాము, యాక్టింగ్లోనూ డైరెక్షన్లోనూ రెండిట్లోనూ సారీ రూపాలు చూస్తున్నామని చెప్పాలేమో. అండ్ ఒక కొత్త హీరో ఈ రేంజ్ సినిమానా అని ఒక సర్ప్రైజ్ ఆబ్వియస్గా. సో మాస్ హీరోగా ఉండాలి, ఒక మంచి కమర్షియల్ సినిమా చేయాలి అని చాలామంది హీరోలకి ఉంటుంది. కానీ 1-2 సినిమాలు చేసిన హీరోలు కూడా కొంచెం భయపడుతూ ఉంటారు, అమ్మో మనల్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఇప్పుడు నేను వెళ్ళి యాక్షన్ చేస్తే చూస్తారో లేదో అని ఒక చిన్న టెన్షన్ ఉంటుంది కదా, హెజిటేషన్ ఉంటుంది. మీరేంటి అసలు ఫస్ట్ రాగానే కత్తులు రక్తాలు? లేదండి, అంటే ఐ మీన్ నాకు ఫస్ట్ నుంచి కూడా మాస్ మూవీస్ అంటే చాలా ఇష్టము. నేను ఖచ్చితంగా మాస్ మూవీతో అస్సలు మిస్ అవ్వను అనమాట ఈ మూవీస్ చూడాలని చెప్పేసి. అండ్ ప్రభాస్ కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. సో ఇవన్నీ నాకు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కత్తులు పట్టుకోవాలని మాస్ మూవీస్ అట్లాంటి ప్రభాస్ లవ్ స్టోరీస్ కూడా చూసి ఉంటే ఎంత బాగుంటుంది అది. సో
ఒక మంచి సినిమాతో వద్దాం అని ఫిక్స్ అయిపోయి అన్నమాట. నేను చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక మంచి స్టోరీ కోసం అని చెప్పి. సో అది యాక్షన్ అనే లవ్ స్టోరీని చేద్దాం అని అనుకున్నాను. బట్ ఈ స్క్రిప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో ఏంటంటే పర్ఫార్మెన్స్ చాలా ఉంది, కొత్తోడు పర్ఫామ్ చేస్తారా లేదని చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో నాకు ఉన్నాయి అన్నమాట. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి సినిమా చేసుకున్నాను. కానీ డౌట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత ఇంటెన్స్ క్యారెక్టర్, ఇన్ని షేడ్స్ ఉన్నాయి, ఇంత స్కేల్ ఉన్న సినిమా, బేసిక్గా చిన్న సినిమా ఏం కాదు కదా, ఆబ్వియస్గా చాలా స్కేల్ ఉంది. అది నేను నా షోల్డర్ మీద క్యారీ చేయగలుగుతాను. అఫ్ కోర్స్ శ్రీకాంత్ అడ్డాల గారు ఇస్ దే టు గైడ్ యూ, బట్ స్టిల్ ఆన్ సెట్స్ వెళ్తున్నప్పుడు, ఫస్ట్ డే ఫస్ట్ స్కెడ్యూల్ చేస్తున్నప్పుడు, హౌ వాజ్ ఇట్? అంటే మీరు మా డైరెక్టర్ గారు ఏంటంటే చాలా కూల్ ఉంటారు లొకేషన్లో, మొత్తం నీ షోల్డర్ మీద అన్నట్టు అలా ఏం చేయరన్నమాట. సో కూల్ గోయింగ్, మంచిగా హ్యాపీగా చేసుకున్నాం సినిమాని, నువ్వు ముందు ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయి, రిజల్ట్ పక్కకు పెట్టని చెప్పి చాలా ఈ మాట చాలాసార్లు చెప్పారనమాట నాకు. ప్రమోషన్ కూడా అంతే, నువ్వు కూల్గా చేయి రిజల్ట్ తర్వాతకి అని చెప్పేసి సో బాగా సపోర్ట్ చేశారు. అదేంటంటే నాకు రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఏ రోజు ఆ రోజు పర్ఫార్మెన్స్ అనమాట, నువ్వు జీరో మైండ్తో వచ్చేసి రోజు ఏం జరిగింది అలా చూసుకో అని చెప్పి చెప్పారు. సో అండ్ ఈ సినిమాకి ఏంటంటే మెయిన్ పిల్లర్స్ చోటకే నాయుడు గారు, ప్రొడ్యూసర్, ఫైట్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ వీళ్ళందరూ కూడా చాలా బాగా, కొత్త హీరో అన్నట్టు అట్లా కాకుండా నాకు ముందు వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారనమాట, నువ్వు కొత్త హీరోలా లేవు నువ్వు చేసే అని చెప్పేసి. యాక్చువల్లీ అది మాత్రం 100% కరెక్ట్. ఎవరికి కూడా కొత్త హీరో ఫీలింగ్ కలగలేదన్నమాట. ఇంత ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, ఆల్రెడీ సినిమాలు చేసిన యాక్టర్ లాగా కనిపిస్తుంటే మేము ఎవరబ్బా సడన్గా మాకు తెలియకుండా ఇంత బాగా ఎవరు పర్ఫామ్ చేసేస్తున్నారు అని. సో ఐ థింక్ ఫస్ట్ మూవీకి అలాంటి ఒక టాక్ రావడమే చాలా పెద్ద సక్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఆఫ్ కోర్స్ మా బ్యూటిఫుల్ ప్రగతి కూడా ఉన్నారు. కాకపోతే ఒక్కసారిగా చూస్తే పోల్చుకోవడం కష్టమేమో, సినిమాలో ఉన్నది మీరేనా? పాపం రోజు మేకప్ వేసుకొని ఒక 2-3 గంటలు పట్టింది మనకి కలర్ డౌన్ చేసి కదా. నో ఐ థింక్ ఆఫ్టర్ షూటింగ్ ఫర్ సమ్ డేస్ దెన్ నో మేకప్ లుక్. వి వర్ షూటింగ్ ఇన్ ద సన్, యాక్చువల్ టాన్, యా, అండ్ ఇన్ ద కరెక్ట్ షేప్. అమ్మన్ మేకప్ ఉత్నాయి టాన్. సో దెన్ దేర్ వాస్ అ పాయింట్ ఓన్లీ 10 మినిట్స్ యూస్ టు సిట్ ఆన్ ద చైర్ అండ్ గెట్ డన్. అంతే, అవును, యాక్చువల్ బ్లౌజ్ ఎవ్రీథింగ్ సేమ్ పర్ఫెక్ట్. యా, కానీ మిమ్మల్ని అంత నేటివ్గా న్యాచురల్గా చూడడం అనేది కొత్తగా అనిపించింది నాకు. ప్రగతి అని అవునా అనిపించింది అనమాట. యాక్చువల్లీ మన చరిత్ర టైంలో కూడా ఐ హావ్ సీన్ యూ కదా, సో ఇంత డిఫరెంట్గా మారిపోయింది అని చెప్పేసి. I think the change is also because of the time duration of the shoot. I mean, that film happened 4 years back and now, you know, this. So obviously I've matured as a person. Of course. But I think look-wise it was Srikant sir's idea of the character and how he wanted his, you know, heroine to look like. So I think I also had a lot of fun living it. ఓకే, యా. సో ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య ఎలాంటి సీన్స్ ఉంటాయి అనేది మాకు ట్రైలర్లో పెద్దగా తెలియలేదు. అంతా కొంచెం సీరియస్గా వెళ్ళిపోయింది కదా ట్రైలర్. అఫ్ కోర్స్ ఒక సాంగ్లో అయితే మంచి బ్యూటిఫుల్ మాంటేజెస్ అవి చూసాం అనుకోండి, బట్ మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, ఎంత స్కోప్ ఉంది మీ ఇద్దరి రొమాన్స్ ఆర్ కెమిస్ట్రీకి అనేది డౌట్. మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది ఆన్ స్క్రీన్ చూస్తే. మీరు ఫీల్ అవుతారు ఆ క్యారెక్టర్స్ని, ఒరిజినల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటారు అనేది. సో అది మేము క్యారీ చేసామండి. ఓకే, మాకైతే అనిపించింది, చూసి జనాలు కూడా అనిపిస్తాం కోరుకుంటున్నాం. యా, సో మామూలుగా అంటూ ఉంటారు కదా, బావ ఎప్పుడు బావమరిది మేలు కోరుకుంటూ ఉంటాడు అని నేను రివర్స్లో చెప్పానేమో. బావమరిది ఎప్పుడు బావ అదే నేను రివర్స్లో చెప్పాను, ఇక్కడ సింక్ అవ్వాలని. యా, సో మిర్యాల రవీందర్ రెడ్డి గారు మా అందరికీ బాగా తెలిసిన ఒక సక్సెస్ఫుల్ అండ్ వండర్ఫుల్ పర్సన్ కూడా యాక్చువల్లీ. సో తర్వాత నేను అన్నాను కదా, మా మేము సర్ప్రైజ్ అయిన తర్వాత ఎవరా అని ఆరా తీస్తే ఓహో అదే ఆ మ్యాటర్ అనుకున్నాం. బట్ ఇట్స్ గుడ్ టు సీ దట్ ఒక బావా బామర్ది కాంబినేషన్ కలిసి ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేయడం అనేది. అసలు మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. మేము అసలు మీరు ఎదురుపడితే మేము అసలు అంటే ఎక్కువ మాట్లాడుకోమన్నమాట, మా కళ్ళతోటే మేము అర్థం చేసుకుంటాం. బర్త్డేస్ అయినా ఆయన నాకు విష్ చేయరు, నేను ఆయనకు విష్ చేయను. ఎప్పుడు ఇది బాగుంది నేను చెప్పను, ఆయన చెప్పారు. యాక్టింగ్ కూడా ఇంతవరకు నాకు బాగుంది బాగాలేదు అని చెప్పి ఒక్క మాట చెప్పలేదు అనమాట. సో ఐఎమ్ వెయిటింగ్, ఆయన ఎప్పుడు చెప్తారా అని చెప్పి. వీళ్ళందరికీ చెప్తారు, నాకు చెప్పను అనమాట. నాకు ఎప్పుడు అడుగుతుంటా, మీరు జీజో క్యాబ్ పోలే, మీరు బారమే వేసే ఊరికి పోతాను అడుగుతా ఉంటాను.
ఆయనకి ఇంకా బాగా చేయాలని చెప్పి ఉంటుంది అన్నమాట. సో నాకు అదే ఉంది, ఎంత చేసినా ఇంకా సాటిస్ఫాక్షన్ లేదనమాట. సో అందుకే ఈ క్యారెక్టర్ అంత బాగా వర్కౌట్ అయింది. మీరు హీరో అవ్వాలి అని అనుకున్న టైంకే మిర్యాల రవీందర్ రెడ్డి గారు ఆల్రెడీ చేయడం అంటే ఆయన సినిమాలు చేస్తున్నారు కాబట్టి మీకు కూడా బగ్ గుట్టిందా, ఎలా స్టార్ట్ అయింది? అంటే మూవీస్ చూస్తూ పెరిగాను. సో నాకేంటంటే ఇంట్రెస్ట్ ఉంది సినిమాలు చేయాలని చెప్పి, కానీ ఎర్లీ సినిమాలు చేద్దామంటే నువ్వేంట్రా అది అని అంటారు అనమాట. సో మీరు నన్ను ఒక ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఎలా ఉన్నాను, ఈ మూవీకి ఎంత ట్రాన్స్ఫర్మేర్ చూస్తే మీరు షాక్ అవుతారు. అదే అనుకుంటున్నా, నువ్వేంట్రా అని ఎందుకు అంటారు, నువ్వు హీరోలా ఉన్నావు చేయరా అంటారు కదా. చాలా ట్రాన్స్ఫార్మ్ చేసింది, చాలా సంవత్సరాలు పట్టింది అంత ట్రాన్స్ఫార్మ్ అయ్యి అన్నీ నేర్చుకొని వచ్చాను అనమాట. ఏదో సినిమా చేసి ఒక సినిమా చేసి ఇంట్లో వెళ్ళి కూర్చోన్న లేదు నాకు, ఇక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయిన అందుకే బాగా ప్రాపర్గా ప్రిపేర్ వచ్చాను. అందుకే ఈ మూవీకి ఎంత వీలైతే అంత కష్టపడ్డాను అనమాట. బట్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ప్రగతి, ఒక కొత్త అబ్బాయి ఇలాంటి ఒక పెద్ద ఇంటెన్స్ స్క్రిప్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు, వర్ యూ సర్ప్రైజ్ విత్ హిస్ పర్ఫార్మెన్స్, ఆర్ అసలు ఎలా ఉండింది ఫస్ట్ టైం వెన్ యూ సా హిమ్ పర్ఫార్మింగ్ అండ్ ఆల్? I think first time when we had a scene together, I think he was a little quiet, closed, and okay. Maybe he was nervous. Okay. But I have seen him grow throughout the film. He's nothing like how he started. Okay. And yeah, like it didn't feel like, you know, it's a first time actor, like he knew what he was doing. Yeah. Like it was not, you know, extreme consciousness or extreme nervousness, nothing. He was very calm and he would be very patient, listen to what director sir says. So it was quite easy, honestly, working with him. Okay. Yeah. Ante maamulga first pedakapu and title adi announce ayi vachin tarvata, to be honest naaku telidu what is పెద్దగాపు అంటే ఏంటి అని నాకు తెలీదు. మేబీ ఇట్స్ రిలేటెడ్ టు కాస్టా, ఏంటి ఒక కమ్యూనిటీయా అని నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ తర్వాత ప్రమోషన్స్ అండ్ మీ మాటలు అవి విన్న తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది. బట్ ఇంకొకసారి మీ నుంచి అది క్లియర్గా తెలుసుకోవాలనుకుంటున్నాను, అసలు వాట్ ఈస్ పెద్దకాపు అండ్ అదే టైటిల్ ఎందుకు అయ్యింది? పెద్దకాపు అంటే ఒక క్యాస్ట్ కాదండి, మా మూవీకి సంబంధించి ఏంటంటే ఒక 10 మంది కష్టపడుతుంటే వాడు అండగా ఎలా ఉన్నాడు, ఎదగాలనుకున్నవాడిని దొక్కుతున్నప్పుడు వాడు ఎంత కష్టపడి జనాలకు అండగా ఉన్నాడు అనేది మా స్టోరీ అండి. సో కష్టపడే వాడిని 10 మందికి అండగా ఉండడం పెద్ద కాపు అంటారు అని అంటారంట. సో అందుకని మా డైరెక్టర్ గారు పెద్ద కాపు అని పేరు పెట్టారు. మీ పేరు, మీ క్యారెక్టర్ పేరే పెద్ద కాపు? అవునండి, అవునండి. అలా పేరులాగా కూడా పిలుస్తారంట, పెద్ద కాపు అని పిలుస్తారు. ఇది ఇవన్నీ యాక్చువల్లీ చాలా కొత్తగా ఉన్నాయి తెలుసుకోవడం. నా పేరేంటి, ఇంకా మీకు సినిమాలో చాలా పేర్లు కొత్తగా ఉంటాయి, హీరోయిన్ పేరు కూడా చాలా బాగుంటుంది. ఏమిటది, ఇంకా చెప్పలేదు, చెప్పకూడదా? ఫీల్ అది ఎగ్జైట్ అవుతారు అనమాట సినిమాలు చూసినా, అరే ఏంట్రా అన్న ఫీల్ వస్తుంది. 2-3 పేర్లు చాలా బాగుంటాయి అనమాట. సో మాకు తెలియని చాలా విషయాలు తెలుసుకోబోతున్నామేమో, అండ్ రియల్ రియల్ విషయాలు, నాట్ లైక్ సృష్టించినవి కాదు. లేదండి. ఓకే. అండ్ ఇది పీరియాడిక్ కూడా కదా? అవును, 1980s లో జరిగిన సినిమా. కానీ అసలు ట్రైలర్ చూస్తే ఎంత ఆథెంటిక్గా ఉందంటే, ద టెక్నికాలిటీస్ ఎంత కొట్టొచ్చినట్టు ఎంత బాగా అనిపిస్తున్నాయో, నిజంగా మేము రేపు 29th ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాము అన్న ఒక ఫీల్ తీసుకొచ్చేసింది. అలా తీసుకురావడం చాలా చాలా కష్టమైన విషయం నిజంగా. ఐ థింక్ శ్రీకాంత్ అడ్డాల గారి నిందాక అన్నట్టు కొత్త రూపాలు, అందులో ఫస్ట్ డైరెక్టర్ అనే రూపం గురించే మాట్లాడుకుందాం. ఆబ్వియస్గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, రేలంగి మామయ్య, అందరూ మంచిగా ఉండాలి, మనుషులంటేనే మంచివాళ్ళు. సో ఇవన్నీ చెప్పిన డైరెక్టర్ నుంచేనా ఈ సినిమా వస్తున్నది అని అనే ఫీలింగ్. సో అంటే ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ మీద మీకు డౌట్స్ ఉన్నాయా అని నేను అడగను, కానీ ఇలాంటి జానర్ని ఆయన ఎలాగ హ్యాండిల్ చేస్తారు అని మీకు ఏమన్నా అసలు ఫస్ట్ కథ విన్నప్పుడు? లేదండి, ముందు నారప తీశారు కదా. ఆఫ్ కోర్స్, యా. సో అది అంటే ఐ మీన్ ఒక ప్రతి డైరెక్టర్కి టెక్నికాలిటీస్ అన్నీ ఉంటాయండి. ఆయన ఎలా అంటే ఆ స్టోరీని ఆయన ఈయననే రాసుకుంటారు స్టోరీని కాబట్టి ఆ క్యారెక్టర్ అంతా ఆయన బాగా తెలుసు. అండ్ ప్రతి క్యారెక్టర్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా, చూసినప్పుడు అమ్మ ఈయనకి ఇంత క్యారెక్టర్లు అంత వెళ్ళిపోయాడు అన్నట్టు అనిపిస్తుంది. సో అవన్నీ చూసినప్పుడు డైరెక్టర్ గారు నన్ను బాగా చూపిస్తారని అనిపించింది. సో అనుకోకుండా ఆయన యాక్టర్గా కూడా చేయాల్సి వచ్చింది అని తెలిసింది. సో వేరే యాక్టర్కి కుదరకపోవడం లాస్ట్ మినిట్ చేంజెస్ వల్ల అని. కాంబినేషన్ సీన్స్ ఇద్దరికి ఉన్నాయా? ఇద్దరికి ఉన్నాయా? హౌ వాస్ ఇట్ యాక్టింగ్ విత్ ద డైరెక్టర్ హిమ్సెల్ఫ్? ఇది ఐ థింక్ కొత్తగా ఉంటుంది అనుకుంటా. అంటే నాకు డైరెక్టర్ గారికి ఉన్నాయి చాలా ఇంటెన్స్ సీన్లు అనమాట. సో ఇప్పుడు నేను రివీల్ చేయలేను. సో
आपके डायरेक्टर के साथ सीन्स क्या है? आई थिंक इट फर्स्ट टाइम व्हेन आई वेंट ऑन सेट विद हिम एक्टिंग I was just in awe that, you know, in person he's so calm, quiet, and then suddenly on in front of the camera, Kada? Yeah, like so much anger. Villain expressions, yes. Anger. Yeah, so I told him what, how. So, but then I also understand ki he understands the character best. So it's, you know, good for him to, you know, perform it that well. But yeah, like major transformation, like behind camera, in front of camera. మేము అయితే షాక్ అయ్యాము. అసలు యాంగిల్ కూడా ఉందా శ్రీకాంత్ గారిలో అన్నట్టు. అంటే అప్పుడప్పుడు ఆయన ఆయన సినిమాల్లో అలా కనిపిస్తూ ఉన్నారు, కానీ ఇంత గెటప్ ట్రాన్స్ఫర్మేషన్ యా అండ్ ఆ క్యారెక్టర్ని క్యారీ చేసే విధానం కూడా కనిపించేస్తుంది. ఇట్ వాజ్ సో గుడ్ టు సీ. అండ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ విరాట్ గారు, ఇంతమంది హేమా హేమీలు ఉన్నారు మీ చుట్టూ. ఎక్కడన్నా ఇంటిమిడియట్గా ఫీల్ అయ్యారా, అమ్మో ఇంతమంది ఉన్నారు ఎలా నేను కనిపించేలాగా అని? ఫస్ట్ సినిమా స్టార్టింగ్లో అనుకున్నానండి, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఆల్రెడీ తినేస్తారు మొత్తం స్క్రీన్ అంతా. నేను వాళ్ళు వచ్చారంటే ఏదో ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో ఏంటంటే, మీరు రావ రమేష్ గారిని చూస్తే ప్రతి సినిమాలో డైరెక్టర్ గారి సినిమాలో ఆయన ఒక డిఫరెంట్ చూపిస్తారు. ఈ సినిమాలో కూడా అలానే ఉంటుంది. వీళ్ళందరూ ఏంటి ఇంత బాగా చేస్తున్నారు, రాజు కనకల గారు, ఈశ్వరరావు గారు, నరేన్ గారు, వీళ్ళందరూ చూస్తుంటే ఇంతమందిలో నేను పర్ఫామ్ చేయలేదంటే నేను అసలు కనపడను సినిమాలో. సో సినిమా ఇన్ని సంవత్సరాలు ఆగి మనం ఇంత మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ డేనే నాకు ఈశ్వరరావు గారితో సీన్ ఉంది. సో ఆ రోజు చేశాక ఇంకా నాకు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ అనమాట. సార్ నాకు ఈ సీన్ కొంచెం టైం పడేటట్టు ఉందంటే, లేదమ్మా మంచి టైం తీసుకోసి మనకి సీన్ ఇంపార్టెంట్ అని చెప్పి మా డైరెక్టర్ గారు కూడా పెద్ద పెద్ద ఉన్నారని చెప్పిన ఏం ఆలోచించకు, ఆ క్యారెక్టర్ ఫీల్ అవ్వు, ఆపోజిట్ నీ క్యారెక్టర్ అంతే అని చెప్పేసి. ఎప్పుడైనా టెన్షన్ వల్ల టేక్స్ తీసుకోవడం అయిందండి ఒకసారి. అయిందా? ఒకసారి అయింది. ఎవరి ఎవరి సమక్షంలో? పీటర్ మాస్టర్ అండ్ డైరెక్టర్ గారు. ఓకే, పీటర్ మాస్టర్కి పెద్ద పెద్ద హీరోలే భయపడుతూ ఉంటారు. అంటే టెన్షన్ అని కాదు, ఒక ఒక సీన్లో కొంచెం ఇబ్బంది పడ్డాను, బట్ అది నేను ఎంత ఇబ్బంది పడ్డానో దాన్ని అవుట్పుట్ ఒక డైలాగ్ సీక్వెన్స్ అండి. కానీ చాలా బాగా వచ్చింది అది. నేను ఇంత వాళ్ళు ఇంత నన్ను చేశారంటే అవుట్పుట్ కోసం అని చెప్పేసి చూసాక ఆ ఆనందం, అందరు క్లాప్స్ కొట్టడం అంతా చూసాక మా కొత్త కూడా క్లాప్స్ కొడుతున్నట్టు బాగానే చేస్తుంది అనిపించింది అప్పుడు. బట్ ఐ థింక్ ఇక్కడ ఈ సినిమాలో కొంచెం యాక్షన్ అండ్ సీన్స్ కంబైన్డ్గా షూట్ చేసిన సీన్స్ చాలా ఉన్నాయేమో అని అనిపిస్తుంది. ఐ థింక్ డైలాగ్ అండ్ యాక్షన్ కాంబినేషన్ గా ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది. అది ప్రతి ఫైట్ కూడా స్టోరీతో ఉంటుంది, అందుకనే డైలాగ్స్ ఉంటాయి, దాంట్లో ఫైట్ ఉంటుంది. ప్రతి ఫైట్ చూసినా కానీ కావాలని ఫైట్ పెట్టారు, నాలుగు ఇట్లా కొట్టాడు అయిపోయింది అన్నట్టు ఉండదు. ఫైట్ లో స్టోరీ టెల్లింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్సైటింగ్ ఉంటుంది చూడడానికి కూడా. నైస్, ఇంట్రెస్టింగ్. అండ్ నేను ఇందాక అన్నట్టుగా ప్రగతి, ఇంతమంది యునో సీజన్డ్ యాక్టర్స్ ఉన్నారు అండ్ ద జానర్ ఇట్సెల్ఫ్ ఇస్ సో యాక్షన్ ఓరియంటెడ్ అండ్ ఇంటెన్స్ కదా, ఒక హీరోయిన్గా నా స్పేస్ ఏంటి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అండ్ మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు కానీ అండ్ ఇంతమంది యాక్టర్స్ని చూసినప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఐ గాట్ టు వర్క్ విత్ సచ్ బిగ్ యాక్టర్స్ అండ్ దే ఆల్ బ్రిలియంట్ విత్ దేర్ క్రాఫ్ట్ ఎవ్రీ వన్. ఐ షేర్డ్ సో మచ్ స్పేస్ విత్ బన్నీ సార్ అండ్ అనసూయ గారు, రాజీవ్ సార్. ఈమె ఒక్క దగ్గర ఈజీ అయ్యి ఉంటుంది, నాతో చేసేటప్పుడు ఈజీ అయ్యి ఉంటుంది. ఆల్రెడీ ఈమె ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ కాబట్టి. సో ఐ దేర్ వాజ్ అ లాట్ టు లెర్న్ బికాజ్ పర్టిక్యులర్లీ ఐ థింక్ బర్నీ సార్, ఇఫ్ హీ సిట్స్ దేర్ హీల్ ఆల్వేస్ టెల్ యూ సంథింగ్ అబౌట్ స్టఫ్, యు నో హీస్ ఆల్వేస్ రీడింగ్ సంథింగ్, హీల్ గివ్ యూ you know some tips and bits here and there. Telugu kuda enta chakkaga nechukochu ayana daggara. Ayana hindi maatladesaru kada mitra. I know he is fluent in everything. Yes, yes. So that happened and yeah, when I had heard the script, it's not like you know the heroine has a limited space and you know ki okay theek hai, she's just there for glamour. No, right. She is a part, she's a very crucial part of the entire script, so I think I didn't feel like, you know, there'll be limited space or, you okay. know. And yes. even if there is, then I have to do my best in whatever course, there is. Of so. Course. కాకపోతే అంటే ఉంటుంది కదా అమ్మాయిలు అన్నాక మనం ఏం చేస్తున్నాం, అసలే డీ గ్లామర్ రోలు
మంచి గ్లామరస్ గా కూడా లేదు. డీ గ్లామర్ ఉన్నా చాలా బాగుంది పట్టు, ఐ మీన్ చుడిదార్ లో వెరీ నేచురల్ అండ్ అవును. కానీ ఐ థింక్ ఇప్పుడు డేస్ హ్యావ్ చేంజ్డ్, అందరూ కూడా ఇలాంటి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ రోల్స్ కోసమే చూస్తూ ఉన్నారు. ఐ థింక్ యు ఆర్ లక్కీ ఇనఫ్ టు బీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ. అండ్ అఫ్ కోర్స్ మీరు కూడా లాంచింగే ఇలాంటిది రావడం అనేది, అండ్ దట్ టు పార్ట్ వన్ అని ఇంకొక సర్ప్రైజ్ మాకు. సో ఇదేంటి విన్నాను నేను, సెలక్షన్ అండ్ ఎలక్షన్? సో ఫస్ట్ ఎంచుకుంటారు మిమ్మల్ని, తర్వాత ఎన్నుకుంటారా నెక్స్ట్ దాంట్లో, అంతే కదా? సో అంటే ఇప్పుడు యాక్షన్ బేస్డ్గా వెళ్తుంది అని అర్థమవుతుంది కాబట్టి ఇది కంప్లీట్గా అలాంటి ఒక సీరియస్ టోన్లోనే వెళ్తుందా, ఆర్ లైక్ ఎంటర్టైన్మెంట్ పాటలు కూడా ఏమైనా పెట్టడము ఇలాంటివి ఏమైనా బ్లెండ్ చేయడం జరిగిందా? హౌ విల్ ఇట్ గో? మెయిన్ స్టోరీ మీద ట్రావెల్ అవుతుంది సినిమా అంతా. సో దాంట్లో వచ్చే హర్డిల్స్ ఎట్లా హీరో ముందుకెళ్ళాడు అదే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కూడా కొంచెం ఉంటుంది సినిమాలో మీకు అక్కడక్కడ, అంటే డైరెక్టర్ గారి ఆ స్లాంగ్లో మామూలుగా మనం క్యాజువల్ మాట్లాడుకుంటే ఒక సెటిల్ పడుతుంటాయి చూసారా, అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి అనమాట. మీకు చాలా తేలితే సినిమాలో చాలా బాగుంటాయి. యాస అంతా బాగా నేర్చుకున్నట్టు? యాస అంతా నేర్చేసుకున్నానండి. కానీ ద వే అంటే మీరు ఫస్ట్ మూవీ అయినా కూడా ద ఇంటెన్సిటీ ఇన్ యువర్ ఐజ్ అండ్ మీకే అంత ఉంటే మాకెంత ఉండాలి డైలాగ్కి మీరు ఇచ్చిన దట్ వాయిస్లో చేంజ్ కానీ అది అరుపు కానీ అదంతా పర్ఫెక్ట్ అసలు ఫస్ట్ మూవీకేనా అనే ఒక యునో అందరినీ సర్ప్రైజ్ చేశారు. మీకు యాక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా పర్టికులర్ సీన్ బాగా ఛాలెంజింగ్ గా అనిపించింది? అదే సీన్ అండి మీరు చెప్పింది. అదేనా? అంటే అది ఒక పెద్ద ఆర్టిస్ట్ తో చేసే సీన్ అన్నమాట. సో ఆయన ముందు నేను భయపడుతున్నాను అన్నమాట. సో అది క్యారెక్టర్కి వెళ్ళాక చేసేసాను, చూసుకున్నాక అమ్మ బాబోయ్ చాలా బాగుంది అనుకున్నాను అన్నమాట. ఇంకా అవుట్పుట్ చూసాక ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా ఛాలెంజింగ్ కూడా సీన్ అంటే చాలా టఫ్ అన్నమాట. అది నేను చేస్తాను కూడా అనుకోలేదు, బట్ అంత బాగా వచ్చింది అన్నమాట అవుట్పుట్. అదంతా క్రెడిట్స్ మా డైరెక్టర్ గారికి అన్నమాట, దగ్గరుండి ఇది సీన్ ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ క్యారెక్టర్లోకి వెళ్ళడం కానీ. ప్రగతి మీకు అలాంటి సీన్ ఏదన్నా ఐ నెయిల్డ్ దిస్ సీన్ లేదా మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సీన్? ఇన్ ద ట్రైలర్ యు సీ వన్ లుక్ ఆఫ్ మైన్. ఓకే, రెండు మూడు చూసాం కదా. ఒక లుక్ ఎస్ ఎస్ దాట్ సీన్. ఓకే, ఎస్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఇట్ ఐ డిడ్ గుడ్. ఓకే, ఎందుకంటే ఏ క్యారెక్టర్కైనా ఒక సీన్ ఉంటుంది సినిమా మొత్తంలో. నేనే తినేస్తా ఈ సీన్ అలాంటి సీన్స్. ఆ సీన్ చాలా బాగుంటుంది. అండ్ నేను ఇందాక అన్నట్టు ద టెక్నికల్ ఎక్సలెన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మిర్యాల రవీందర్ రెడ్డి గారు ఇప్పుడే కాదు నాకు తెలిసి ఏ సినిమాకైనా ఒక 1% 2% ఎక్స్ట్రానే పెడతారు సినిమా అప్పటి వరకు అనుకున్న దానికంటే కూడా. సో ఈ సినిమా కూడా ఆ బడ్జెట్ కనిపిస్తుంది అండ్ ఆథెంటిసిటీ కనిపిస్తుంది. చోటకే నాయుడు గారు ఆయన చాలా చిల్గా, అంటే సెట్స్లో ఎలా ఉంటారో తెలీదు, మా దగ్గర మాకు బయట మైక్ ముందు మాత్రం చాలా యూనో చిల్గా కూల్గా మాట్లాడుతుంటారు. సెట్స్లో ఎలా ఉంటారు? సెట్స్లో కూడా అలానే ఉంటారు. అంతేనా? నో సీరియస్నెస్? సీరియస్ ఏముండరండి, వర్క్ విషయంలో వర్క్ అంతే, అయిపోయాక షార్ట్ అయిపోయాక ఎంత చాలా క్యాజువల్గా ఉంటారు అనమాట మమ్మల్ని అందరినీ చాలా. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడన్నా సీన్ లేకుంటే అక్కడ కూర్చొని అనుకోండి మాకు ఎట్లా టైం పాస్ అవుతూనే ఉంటుంది ఆయనతో, అది ఇది అనుకోవడం కానీ చాలా బాగుంటుంది ఇద్దరికి. హీరోయిన్స్ అందరూ ఆయన ఫ్రెండ్స్ అయిపోతారు, అదేంటో తెలియదు, మ్యాజిక్, చోటా గారి మ్యాజిక్ అది. ఆయన అంత బాగా చూసుకుంటారు అన్నమాట కదా. He's very comfortable to work with. He's always joking and you know he's always laughing to something or the other. Only I think post action is work and then the moment it's cut, cool. Sir is sir. Cool. Yeah. Okay. And I think ingoka surprise is Mickey J. Mayer garu. Avunandi. అంటే ఆయన కూడా మనం ఎప్పుడు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లవ్ స్టోరీస్ అవే చూసాం కదా. అఫ్ కోర్స్ ఇందులో మీ ఇద్దరి పాట అరేరే సాంగ్ కూడా ఆయన కైండ్ ఆఫ్ మిక్కీ జే మేయర్ అండ్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ కైండ్ ఆఫ్ సాంగ్ దట్ ఈస్. బట్ ద బీజిఎం ఇస్ ఇప్పుడు ఇంకొక సాంగ్ ఉందండి మీరు చూస్తున్నారు అనుకున్నా తెలుసు, రిలీజ్ అయింది సాంగ్. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది, ఆయన రా రస్టిక్ సినిమా ఎలా ఉందో ఆ సాంగ్ లో తెలుస్తుంది అనమాట. సో జాతర సాంగ్
ఆ సాంగ్ చూస్తే మీ గూస్ బంప్స్ వస్తాయి. అవును, ఆ సాంగ్ అండ్ బీజిఎం చాలా కొత్తగా, అంటే ఆయన నుంచి ఇంకా కొత్తగా అనిపిస్తుంది. ఒక్కొక్క క్యారెక్టర్ కానీ ఇచ్చే బీజిఎం కానీ ఆ క్లైమాక్స్ కానీ అసలు చూస్తే నాకు అంటే చాలా సాటిస్ఫాక్షన్. ఫస్ట్ మూవీకి ఇంత బాగా అవుట్పుట్ వచ్చింది అని ఉంటుంది కదా, సో మేము కష్టపడ్డా సినిమాకి చూడండి అన్నట్టు అది తెలుస్తుంది అనమాట మా కష్టం కూడా దాంట్లో. ఏం లేదండి, ఇంత మంచి సినిమా ఇవ్వడమే ఎక్కువ. కానీ దెబ్బలు తగిలించుకుని మరీ కష్టపడ్డారు కదా. ఇష్టం కదండి, అందుకే నేను ముందు సినిమా చేయాలని చెప్పి వచ్చాను. పండగ రోజు మేమేం పుల్లలు పెట్టట్లేదు. Yeah, okay. And yes, your experience with the technicians of the film. I think Chhota Sir has done a brilliant job with lighting, frames. In fact, with Srikant Sir and Peter Master Sir and Raj Sundaram Master Sir. Like huge privilege working with them. And so much I learnt, I would have not learnt all these technicalities without, you know, them. So it's been quite an experience. It's all good. Wow. Mari first cinema ne ee range lo inta budget inta hangama idi jarugutondi. Of course second part kuda din tarvata obvious ga vastundi. Avunu second part ki sambandhinchina story kuda shoot cheyadam jarigindha? Story ready avutundi aipaka shoot. ఓ, అంటే నాట్ ఈవెన్ ఫ్యూ పార్ట్స్ ఆఫ్? లేదు, అసలు ఏం లేదండి, కంప్లీట్ గా షూట్ చేయాల్సిందే. ఓ, ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ పార్ట్ కి ఏది కావాలో అదే షూట్ చేస్తారండి. ఓకే, సో ఆబ్వియస్ గా దీని కంటిన్యూషన్ మీరు అదే చేస్తూ ఉండొచ్చు, బట్ స్టార్టింగ్ ఏ ఈ స్కేల్లో తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఆబ్వియస్ గా దీనికి మించి ఉండాలనే అనుకుంటారు కదా. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కాదు, మెయిన్ స్టోరీ అండి. Yes, the scale of the film I'm talking about, not budget కాకపోయినా. మంచి స్క్రిప్ట్ ఉంటే హ్యాపీ అండి, సినిమా మంచిగా ఉండాలి అంతే. ఓకే, తర్వాతకి ఇంకా అది ఎంత బడ్జెట్ ఏంటనేది నా చూసి. అప్పుడు కూడా బావుతోనేనా? అది ఇంకేం అనుకోలేదు, పార్ట్ ఉంది కదా ఇప్పుడు. అంటే ఫస్ట్ లాంచ్ మాత్రం బావ గారికి ఇచ్చేసి తర్వాత వేరే ప్రొడ్యూసర్లకు ఇచ్చుకుంటారా? అదంతా ఆయన చేతిలో, నా చేతిలో ఏం లేదు, ఆయన ఎవరితో చేయమంటే చేస్తుంది. జస్ట్ కిడ్డింగ్. యా, సో ప్రగతి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఆఫ్టర్ దిస్ ఫిల్మ్? ఇంత ఇంత డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఎక్స్పెక్టేషన్ ఐ విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఓకే, బట్ దెర్ ఈస్ వర్క్ సాటిస్ఫాక్షన్, ఎస్, అండ్ దెర్ హ్యాస్ బిన్ క్వాలిటీ వర్క్ దట్ హ్యాస్ బిన్ పుట్, లైక్ నాట్ జస్ట్ మీ, నాట్ జస్ట్ హిమ్, బట్ లైక్ ఆల్ ద టెక్నీషియన్స్, ఆల్ ది యాక్టర్స్ దట్ హ్యావ్ బిన్, ఈవెన్ శ్రీకాంత్ సార్ హ్యాస్ రియలీ కాంట్రిబ్యూటెడ్ వెల్ టు ద ఫిల్మ్. సో I am hoping for the bestest of best, but not expecting anything. You know, I will let our audience decide. Let's see. Wow. Oh, yeah. Good answer, huh? She's so, I mean, positive, optimistic. Hey, then it's all positive. Settle over naaku. I mean, I bandhu naagan ochchedi. Okay. Itla gadi itla angerpi. సపోర్టివ్, చాలా బాగా హెల్ప్ చేస్తుంది. క్యారెక్టర్ అంతా ఎదురున్నా కూడా ఇట్లా కాదు ఇట్లా చేయని చెప్పి సజెషన్స్, ఎందుకంటే సీనియర్ మోస్ట్ యాక్టర్ కదా, సో తప్పదు. కానీ విరాట్ ఒకటి చెప్పండి, అంటే ఇది మీకు తెలియని ప్రపంచం, ఎస్పెషల్లీ 80s లో అక్కడెక్కడో ఒక ఊర్లో, ఒక గ్రామమో లేకపోతే ఒక ఊరు, అసలు అలాంటి క్యారెక్టర్ని ఎలా అర్థం చేసుకున్నారు, ఆ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? What was your research behind the character and performance? Ante story cheppinappudu naaku ardham kaaledu character director gari, ante story baagundi, anta baagundi, aa character ela behave chesadu enti asalu em teliyadu anamata. So appudappudu bayitki velli avi akkada bus stop lo kurchon janalu chuddam gaani avanni chestunnayi. Okay, kaani okka sari set ki vellaka aa costumes esukunnaka aa location ki vellaka adi manam feel aitham kada, so adi naaku aara feel ayya anamata. Okay, so ante ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ఈ మిలీనియల్స్, జెన్జీ, వాట్ ఎవర్ పదాలు వాడతాము, అది బాడీ లాంగ్వేజ్ చేంజెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన బాడీ లాంగ్వేజ్ కానీ కొన్ని మ్యానరిజమ్స్ కానీ అప్పుడు పొరపాటున కూడా రాకూడదు కదా, సో అలాంటివి రిఫ్లెక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ టఫ్ టాస్క్. ఆ క్రెడిట్స్ అన్ని మా డైరెక్టర్ గారికి, ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు కొన్ని కొన్ని గెస్చర్స్ వస్తుంటాయి, అవన్నీ రాకుండా ఇప్పటికప్పుడు మంచి ప్లాన్ చేసి సీన్కి తగ్గట్టు ఏం కావాలి ఏంటి అనేది అన్ని అవును చూసుకున్నారు. ఐ థింక్ ఈవెన్ అమ్మాయికైనా అదే ప్రాబ్లం. Yes, I remember first when we were having our workshop,
Srikanth sir came and he said that you naturally have a very sophisticated, very modern body language. So the film is, since it's periodic, we have to work on that. Yeah. And I was like, okay, now, I will not say, but you know how Gen Z kids are. Yes. So I was like, okay, how we go about this now? So then we did field work and a lot of observation, a lot of references. Mm. And moreover, I think what Srikanth sir had the idea of the character also contributed a lot. Right. So... ఇంట్రెస్టింగ్. సో ఆబ్వియస్గా ఇలాంటి సినిమాల కోసం ఆడియన్స్గా మేము ఎప్పుడు రెడీగా ఉంటాము, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది కావాలి అనేసి. సో ఈ మధ్యకాలంలో అది ఇంకా ఎక్కువైంది కాబట్టి పెద్ద కాపు రీచ్ కూడా ఇంకా పెరుగుతుంది అనే నమ్మకం కూడా ఉంది మాకు. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఇద్దరికి కూడా. ఐ హోప్ పెద్ద కాపు పార్ట్ 1 పెద్ద హిట్ అయ్యి పెద్ద కాపు 2కి చాలా పెద్ద వే పరుస్తుంది అని అనుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి మీ ఇద్దరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. September 29th మా సినిమా వస్తుంది, మీరు అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఇంత క్యూట్గా చెప్పడం ఇదే ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.